శివతత్వం. ఈ కాన్సెప్ట్ గురించి ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, అక్కడ మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. అయితే ఈ శివతత్వం గురించి తెలుసుకోదగిన విషయాలు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న విషయాలు శివపురాణంలో మరికొన్ని ఉన్నాయి. సో దాని గురించి ఇవాళ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్ మధ్యలో కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపికతో వీడియోని చూసి అర్థం చేసుకోండి. ఈ కంటెంట్ అంతా శివపురాణంలో రుద్ర సంహిత అనే సెక్షన్ మొదటి విభాగంలో 9 and 10 అధ్యాయాల్లో ఉంటుంది. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినరవేమా. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన పాయింట్. December 1, 2022 6 గంటల నుంచి 7 గంటల వరకు మన ఛానల్లో ఒక లైవ్ సెషన్ చేస్తాను. సో మిస్ అవ్వకండి. ముందుగా శివతత్వం అనే పదాన్ని అర్థం చేసుకోండి. తత్వం అంటే ఫిలాసఫీ. సో శివ అనే ఎంటిటీకి సంబంధించిన ఫిలాసఫీ. ఇక్కడ ఎంటిటీ అనడం కంటే పరమాత్మ లేదా సుప్రీం కాన్షియస్నెస్ అనే పదం కరెక్ట్ గా ఉంటుంది. సో ఆ సుప్రీం కాన్షియస్నెస్ ఏంటి, ఏం చేస్తుంది, ఏం చెయ్యాలనుకుంటుంది, ఇతరులు ఏం చెయ్యాలని కోరుకుంటుంది అని వివరించేదే శివతత్వం. ఇక్కడ ఇతరులు అని చెప్పాను కదా, ఆ ఇతరుల్లో మనుషులు కూడా ఉన్నారు. సో లైఫ్ పర్పస్ ఏంటో కూడా ఈ శివతత్వంలో అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా అర్థం అవ్వాలంటే శివపురాణంలో ఈ శివతత్వాన్ని ఏ సందర్భంలో వివరించారు అనే పాయింట్ తో మొదలు పెట్టాలి. బ్రహ్మ విష్ణువులు ఆది అంతం లేని ఒక లింగం విషయంలో ఒక పందెం వేసుకుంటారు. దీని గురించి ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. ఆ ఘట్టం పూర్తయ్యే సమయంలో ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ వస్తుంది, దీన్నే పరమాత్మ లేదా సుప్రీం కాన్షియస్నెస్ అంటారు. దాని గురించి విష్ణు స్తుతిస్తే బదులిస్తున్నట్టు అబ్స్ట్రాక్ట్ గా ఉన్న సుప్రీం కాన్షియస్నెస్ శివ శక్తి కలిసిన రూపంలో వ్యక్తమవుతుంది. సనాతన ధర్మంలో ఉన్న అన్ని పురాణాల ప్రకారం పరమాత్మ అనే రూపం లేని సుప్రీం కాన్షియస్నెస్ ఒక్కొక్క కల్పచక్రంలో వేరువేరు రూపాల్లో వ్యక్తమై మిగతా రూపాలను సృష్టిస్తుంది. వైష్ణవ పురాణాల్లో విష్ణువు, శైవ పురాణాల్లో శివుడు, శక్తి పురాణాల్లో జగన్మాత ఆ పరమాత్మగా వ్యక్తపరచుకుంటుంది. అలా శివపురాణంలో పరమాత్మ శివుడయ్యాడు. మీరు మన ఛానల్లో విన్న భాగవతం సరస్వత కల్పంలో జరిగే విషయాలను వివరిస్తే శివపురాణం శ్వేత కల్పంలో జరిగే విషయాలను వివరిస్తుంది. సో రెండు కంపేర్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. శివుడు తన భార్య శక్తితో కలిసి ఉన్న రూపంలో వ్యక్తమైనప్పుడు విష్ణువు ఆ రూపాన్ని ఇలా వర్ణించాడు. 5 తలలు, 3 కళ్ళు, తలపై నెలవంక, జటలు కట్టిన జుట్టుతో ఉన్నాడు. తెల్లటి వర్ణంలో విశాలమైన కళ్ళతో ఒంటి నిండా బూడిద పూసుకుని ఉన్నాడు. అతనికి 10 చేతులు, మెడపై నీలిరంగు, ఒంటి నిండా ఆభరణాలు, నుదుటిపై అడ్డంగా ఉన్న 3 నామాలున్నాయి. ఇలా శివశక్తులు కలిసిన రూపాన్ని చూసి విష్ణువు తన్మయత్వంతో మరోసారి స్తుతించాడు. దానికి శివుడు ఆనందించి పరిపూర్ణ జ్ఞానమైన వేదాలను విష్ణువుకు ఊపిరి పోస్తున్నట్టుగా అందించాడు. ఈ వేదాలు పరమాత్మ అనబడే తత్వాన్ని వివరించే రహస్యం. వేదజ్ఞానం అందిన తరువాత విష్ణువు తన చేతులు జోడించి తల వంచి శివుడికి నమస్కరించాడు. ఆ తరువాత ఇలా అడిగాడు, ప్రభు మిమ్మల్ని ఎలా పూజించాలి, ఏ రూపంలో తలుచుకుని ధ్యానించాలి, ఏం చేస్తే మీరు ప్రసన్నులవుతారు, మమ్మల్ని ఇప్పుడు ఏం చెయ్యమంటారో చెప్పండి, మీ అనుచరులైన మేము మీరు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ అర్థం చేసుకుని మాకు జ్ఞానోదయాన్ని కలిగించండి. విష్ణువు ఇలా అడిగిన తరువాత శివుడు మాట్లాడుతూ, నేను దేవతలకు మూలమైన వాడిని, నన్ను లింగరూపంలో తలుచుకుని ధ్యానించండి, అదే లింగరూపంలో నేను పూజలు అందుకుంటాను, అదే నాకు సంతోషం కలిగిస్తుంది, కాబట్టి మానవులు మనసులో కోరుకున్న కోరికలు తీరుస్తాను, లింగాన్ని పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి, ప్రకృతి అనే నా శక్తి నుంచి బ్రహ్మ విష్ణువులైన మీరిద్దరూ వచ్చారు, విధాత అయిన బ్రహ్మ కుడివైపు నుంచి, నారాయణుడైన విష్ణువు ఎడమ భాగం నుంచి పుట్టాడు. సనాతన ధర్మంలో పరమాత్మ అనే తత్వానికి పురుష, ప్రకృతి అనే 2 అంశాలుంటాయి. పురుష అంటే ఆధ్యాత్మ శక్తి, స్పిరిచువల్ పొటెన్సీ. ప్రకృతి అంటే భౌతిక శక్తి, మెటీరియల్ పొటెన్సీ. సో కొన్ని పురాణాల్లో శివుడు పురుష అయితే కొన్ని పురాణాల్లో విష్ణువు పురుష అవుతాడు. అలా ఎందుకు అవుతుంది అనే సందేహాన్ని మన ఛానల్లో ఉన్న ఆదిదేవుడి వీడియోలో క్లారిఫై చేశాను. ఒకసారి ఆ వీడియో చూసి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. సో శివుడు తనని పూజించే విధానాలు చెప్తూ, మీరు మట్టితో చేసిన నా ప్రతిమను పెట్టుకుని ఆరాధన చేయవచ్చు, అలా మీరు చేసే సేవలతో మీకు ఆనందం దక్కుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాడో తెలుసుకునే ముందు ఈ మాటల్లో ఉన్న అర్థాలు గమనిద్దాం. శివుణ్ణి లింగ రూపంలో పూజించడం, శివుణ్ణి మనసులో తలుచుకుని ఆరాధించడం, ఇవి ధ్యానంలో వివిధ ప్రక్రియలు. సో బేసికలీ మెడిటేషన్ ని ఉద్దేశిస్తుంది. ఇక్కడ లింగరూపం అనగానే వెంటనే కొంతమందికి మేల్ జెనిటల్ ఆర్గన్ గుర్తొచ్చుంటుంది.
నిజానికి లింగానికి ఈ జెనిటల్ ఆర్గన్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ తప్పుడు ట్రాన్స్లేషన్స్ వల్ల క్రియేట్ అయిన అపోహలు. సంస్కృతం తెలిసి పురాణాలు చదివిన వారు మాత్రమే దీన్ని బాగా అర్థం చేసుకోగలరు. అటువంటి వారు వీడియో చూస్తున్నట్టయితే కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ శివలింగం మిస్టరీ గురించి మరో వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే టాపిక్ మీద జ్యోతిర్లింగాలు అని కుకు ఎఫ్ఎం లో ఒక ఆడియో బుక్ ఉంది. ఇప్పటికిప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి LIFER50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. అప్పుడు 399 ఖరీదు చేసే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199కే వస్తుంది. ఇలా స్పిరిచువల్ సెక్షన్ లో మాత్రమే కాదు, పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్, కెరియర్ ఇలా మొత్తంగా 11 కేటగిరీస్ కి సంబంధించిన వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆడియో వర్షన్స్ ఇందులో ఉన్నాయి. ఇవి రీజనల్ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు అనే విషయం మర్చిపోకండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం చూస్తున్నట్టయితే కుకు ఎఫ్ఎం ట్రై చేసి మీ మనసుకి నచ్చింది వినండి. ఇక శివుడు చెప్పిన మిగతా విషయాలు గమనిస్తే బ్రహ్మకు సృష్టించే బాధ్యత, విష్ణువుకి ఆ సృష్టిని పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పాడు. దానికి బ్రహ్మ విష్ణువులు సంతోషించి శివుడికి నమస్కరించారు. తరువాత విష్ణువు ఇలా అడుగుతూ, మీరు గుణాతీతులు అంటే గుణాలకు అతీతులైన వారు, అయినప్పటికీ అవసరమైన సమయంలో అవతారాలు ఎత్తి జగన్నాటకంలో మాకు సాయం చేయండి అని అన్నాడు. ఈ సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఆది అంతం లేని ఒక లింగం విషయంలో జరిగిన ఒక వాగ్వాదాన్ని ఉదాహరణగా చూపించి ఆ విధంగా మాకు సాయం చేయండి అని చెప్పాడు. ఇక విష్ణువు మాటలు విని శివుడు ఇలా సమాధానమిచ్చాడు, నేను గుణాతీతుడైనప్పటికీ నాలో సద్గుణముంది, సృష్టించి పరిరక్షణ చేసి అంతం చెయ్యడం, ఈ మూడిటికీ కారణం నేనే. నేను మార్పు లేని అంతం కాని పరమాత్మను, జీవనం, జ్ఞానం, ఆనందం, ఈ మూడు నా లక్షణాలు. విష్ణు, నువ్వు, బ్రహ్మ ఇద్దరూ కలిసి నన్ను స్తుతించి ఒక అవతారాన్ని ఎత్తమని కోరారు. ఆ కోరిక నేను తప్పకుండా నా భక్తుల కోసం తీరుస్తాను. బ్రహ్మ, ఇప్పుడు మీరిద్దరూ చూస్తున్న ఇదే రూపాన్ని పోలిన రూపం నీ నుండి వ్యక్తమవుతుంది. అతను రుద్రుడని పిలువబడతాడు. రుద్రుడి సామర్థ్యం ఎప్పటికీ తగ్గదు. అతనే నేను, నేనే అతను. ఆరాధనా విధానాల్లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు. నా నిర్గుణ రూపం ఈ భౌతిక ప్రపంచం వల్ల ఏమాత్రమైనా ప్రభావితం కాదు. ఒకటే రూపం ఈ విశ్వంలో రెండుగా విడిపోయి శివ రుద్రులుగా ఉంటారు. ఎలా అయితే బంగారం, దాని నుంచి తయారైన ఆభరణం, రెండిటి లక్షణాల్లో ఎటువంటి తేడా ఉండదో అదే విధంగా శివారుద్రుల్లో కూడా ఎటువంటి తేడా ఉండదు. మట్టి నుంచి తయారైన వస్తువులన్నిట్లో మూల పదార్థం మట్టి కదా. అలాగే నేను, విష్ణు, బ్రహ్మ, రుద్ర మనందరి రూపాలు వేరు కావచ్చు, కాని మూల పదార్థం ఒక్కటే, అందరం సమానమే. కాని నేను ఇప్పుడున్న రూపమే నేను ఎంచుకున్న నా రూపం. దీన్నే మనసులో తలుచుకొని ధ్యానించాలి. బ్రహ్మ, నీకు మరొక రహస్యం చెప్పాలి. నువ్వు, విష్ణువు నా ప్రకృతి నుంచి ఉద్భవించారు, కాని రుద్రుడు అలా కాదు, బ్రహ్మ కనుబొమ్మల మధ్య నుంచి ఉద్భవిస్తాడు. భాగవతంలో కూడా ఇదే విధంగా రుద్రుడు బ్రహ్మ నుదుట నుంచి ఉద్భవిస్తాడు. ఆ డీటెయిల్స్ 3వ స్కందం 10వ అధ్యాయంలో ఉంటాయి. గుణాల ప్రభావం వల్ల తామస, ప్రాకృత, హరుడు, వైకారిక అంటే అహంకార అనే పేర్లతో పిలువబడతాడు. శివుడు గుణాలకు అతీతుడు, కాని అతను బ్రహ్మచేత చేయించే విశ్వ సృష్టిలో గుణాల ప్రభావం ఉండాలి. కాబట్టి ఒక తామస రూపం కావాలి. బ్రహ్మ నుంచి ఉద్భవించే ప్రతి ఒక్క ప్రాణిలో ఏదో ఒక గుణ ప్రభావం ఉండాలి. అందుకే శివుడు బ్రహ్మ నుంచి రుద్రుడిగా ఉద్భవించాలనుకున్నాడు. ప్రకృతి అనే నా శక్తి ఉమా పరమేశ్వరిగా నా జీవిత భాగస్వామిగా ఉండి ప్రళయం సంభవించడానికి మూల కారకురాలవుతుంది. అదే శక్తి సరస్వతిగా బ్రహ్మను వివాహం చేసుకుంటుంది, విష్ణువుని లక్ష్మిగా పెళ్లి చేసుకుంటుంది, ఆఖరిగా కాళీ రూపంలో రుద్రుడికి తోడవుతుంది. విష్ణువు చేసే కార్యకలాపాలు, ధర్మస్థాపన అన్నిట్లో లక్ష్మి అతనికి తోడుగా ఉంటుంది. బ్రహ్మ సృష్టి రచన చేయడానికి సరస్వతి సాయం చేస్తుంది. ఆఖరిగా నా రుద్ర రూపం సృష్టిని అంతం చేస్తే అందులో కాళీ తోడుగా ఉంటుంది. ఈ సృష్టిలో చతుర్వర్ణాలు, ఆశ్రమ వ్యవస్థ ఉండటంతో ఎంతో ఆనందకరమవుతుంది. బ్రహ్మ, దానికి నువ్వు నీ పూర్తి జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇవి బ్రహ్మకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. చతుర్వర్ణాలు, ఆశ్రమ వ్యవస్థ, వీటికి ఇవాల్టి రోజుల్లో జనాలు కొట్లాడుకునే కులమత విభేదాలకు ఎటువంటి సంబంధం లేదు. సో కంపారిజన్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక విష్ణువుతో మాట్లాడుతూ శివుడు, నువ్వు నా ఆజ్ఞానుసారం జీవాత్మలకు మోక్షాన్ని ప్రసాదిస్తావు, నన్ను ప్రార్థిస్తే ఎంత పుణ్యమని భావిస్తారో నిన్ను పూజించడం కూడా అంతే పుణ్యం. నీకు నాకు మధ్య ఎటువంటి భేదాలు లేవు. మన ఇద్దరిని వేరుగా చూసేవాడికి నా మనసు ఎప్పటికీ అర్థం కాదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర అందరూ నాలో భాగమే.
సృష్టి కార్యాలు అంటే దాని రచన, పరిరక్షణ, వినాశనం ఈ మూడు చోటు చేసుకోవడానికి త్రిగుణాలు అవసరం. అవి ఈ ముగ్గురిలో వేరువేరు విధంగా ఉంటాయి అని చెప్పి వీళ్లకున్న శక్తుల లక్షణాలు వివరిస్తూ, విష్ణువులో పైన సత్వగుణం, లోపల తామసగుణం, రుద్రుడిలో పైన తామసగుణం, లోపల సత్వగుణం, ముల్లోకాలను సృష్టించే బ్రహ్మలో లోపల బయట రాజసగుణం ఉంటుంది అని వివరించాడు. గుణాల గురించి ఐడియా లేని వారికి చిన్న వివరణ. ఇందాక పురుష, ప్రకృతి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఆ ప్రకృతి అనే శక్తికి మూడు లక్షణాలుంటాయి. అవే సత్వ, రజస్, తమస్. ఈ మూడు ఈ భౌతిక ప్రపంచం అంటే ఫిజికల్ వరల్డ్ లో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి అంశం అన్నిట్లో వేరువేరు లెవెల్స్ లో ఉంటాయి. సత్వగుణం అంటే స్వచ్ఛత, మంచితనం ఉన్న లక్షణాలు. రాజసగుణం అంటే కోరిక, చర్య, ఆనందానికి సంబంధించిన లక్షణం. తామసగుణం అంటే అపవిత్రం, విధ్వంసం, చెడుకి సంబంధించిన లక్షణం. వీటిలో ఒకటి గొప్ప, మరొకటి తక్కువ, ఒకటి తప్పు, ఒకటి ఒప్పు అని ఎటువంటి తేడా లేదు. సృష్టి కార్యం జరగాలంటే ఈ మూడు ముఖ్యమే. సో విష్ణువుకి సృష్టిని కాపాడే బాధ్యత ఉంది కాబట్టి అతని రూపం పైకి చూడటానికి సత్వగుణాలతో ఉంటుంది. ఇది జీవులను రక్షించడానికి ఉపయోగిస్తే అతని లోపలున్న తామసగుణం అధర్మపరులను శిక్షించడానికి ఉపయోగపడుతుంది. శివకేశవుల మధ్య ఎటువంటి తేడా ఉండదని ఆ శివుడే చెప్పాడు. అంటే వాళ్ల శక్తుల లక్షణాలు ఒకటే. కాని రుద్రుడు పైకి కనిపించే రూపంలో తామసగుణం అంటే తాను చేసే వినాశనంలో ప్రతి సృష్టి మొదలవ్వడానికి చేసే చర్య అనే అంతరార్థం ఉంటుంది కాబట్టి దాన్ని సూచించే సత్వగుణం అతని లోపలుంటుంది. ఇక బ్రహ్మ సృష్టికర్త. అలా సృష్టించాలంటే మనసులో కోరిక ఉండాలి. అందుకే అతని శక్తి నిండా రాజసగుణం ఉంటుంది. సో ఇది ఇక్కడున్న కాన్సెప్ట్. అయితే బ్రహ్మ గురించి విష్ణువుతో శివుడు కొన్ని విషయాలు చెప్తూ, ముల్లోకాలను సృష్టించే బాధ్యత బ్రహ్మకి అప్పచెబుతున్నాను, రుద్రుడు సమయం వచ్చినప్పుడు వీటి వినాశనం బాధ్యత తీసుకుంటాడు, ఆ తర్వాత పద్మకల్పంలో ఇదే బ్రహ్మ నీ నుంచి ఉద్భవించే కమలంలో నీ పుత్రుడిగా జన్మిస్తాడు, ఇది జరిగిన తర్వాత మీరిద్దరూ నన్ను చూస్తారు, ఇప్పుడు బ్రహ్మకు సృష్టించే బాధ్యత నీకు ధర్మాన్ని స్థాపించే బాధ్యతనిచ్చాను, కానీ అవసరం వచ్చినప్పుడు నేను నీకు సాయం చేస్తాను. విష్ణు, నువ్వు సందర్భానికి తగ్గ అవతారాలు ఎంచుకుని నీ వైభవాన్ని విశ్వం నలుమూలలా వ్యాపింపచేయి. ఇప్పటి వరకు మీ బాధ్యతలు వివరించాను, ఇక మీ జీవిత కాలం గురించి చెప్తాను, వినండి. ఇక్కడ చెప్పే డీటెయిల్స్ భాగవతం, విష్ణు పురాణం, పద్మ పురాణం లాంటి వైష్ణవ పురాణాలకు సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే వాటిల్లో విష్ణువు, రుద్రుడు వీళ్ల జీవిత కాలాల గురించి ప్రస్తావించలేదు. దానికి కారణం మొదట్లో చెప్పినట్టు శివపురాణంలో వివరించిన సుప్రీం కాన్షియస్నెస్ సదాశివుడు, వైష్ణవ పురాణాల్లో ఆ సుప్రీం కాన్షియస్నెస్ విష్ణువు. సో ఈ పురాణాల్లో సుప్రీం కాన్షియస్నెస్ సృష్టించే రూపాల జీవిత కాలం గురించి మాత్రమే ప్రస్తావిస్తారు. ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు డీటెయిల్స్ గమనిద్దాం. 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక రోజు, మరో 1000 మహాయుగాలు కలిస్తే ఒక రాత్రి పూర్తవుతుంది. ఇక్కడ 1000 మహాయుగాలంటే ఒక కల్పం. ఒక్క మహాయుగంలో సత్య, త్రేత, ద్వాపర, కలి అనే నాలుగు యుగాలుంటాయి. సో 60 కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక మాసం, 12 మాసాలు కలిస్తే ఒక సంవత్సరం, 100 సంవత్సరాలు కలిస్తే బ్రహ్మ జీవితం పూర్తవుతుంది. ఇక బ్రహ్మ జీవితంలో ఒక సంవత్సరం విష్ణువుకి ఒక రోజుతో సమానం. అలా విష్ణువు 100 సంవత్సరాలు ఉంటాడు. విష్ణువు జీవితంలో గడిచే ఒక్క సంవత్సరం రుద్రుడికి ఒక్క రోజుతో సమానం. అలా రుద్రుడి జీవితంలో 100 సంవత్సరాలు గడిస్తే అతను నర అనే రూపాన్ని పొందుతాడు. సదాశివుడు తన ఊపిరి లోపలికి తీసుకున్నంతసేపు ఈ రుద్రుడు ఉంటాడు. అదే ఊపిరి బయటకు వదిలినప్పుడు ఈ రుద్రుడు శక్తిలో ఏకమవుతాడు. అంటే సదాశివుడి ఒక్క శ్వాస రుద్రుడి జీవిత కాలం. సదాశివుడి ఊపిరి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఈ సైకిల్ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మన ఛానల్లో భాగవతం వీడియోస్ లో విష్ణువు శాశ్వతమైన వాడని చెప్పాను. సో ఆ పాయింట్ ఇక్కడ పోల్చుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. సుప్రీం కాన్షియస్నెస్ గురించి మొదట్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో ఆ పాయింట్ అర్థం చేసుకోండి. సో శివుడు వివరించిన విషయాలన్నీ విన్న విష్ణువు సంతోషించి, మీరిచ్చిన బాధ్యతలు స్వీకరించి అవి విజయవంతమయ్యేలా నేను చూసుకుంటాను, అన్ని వేళలా మిమ్మల్ని ధ్యానిస్తూ మీ భక్తులను నా భక్తులుగా భావించి కాపాడుతాను, వాళ్ళు నాకు కూడా ప్రియమైన వారే, అలాగే నా భక్తులు మిమ్మల్ని కూడా స్వీకరించాలి, ఇలా ఇద్దరం ఒకటే అన్న విషయాన్ని గ్రహించని వారు మోక్షాన్ని పొందలేరు, మీ వల్ల నా గొప్పతనం మరింత రెట్టింపయ్యింది, ఒకవేళ నా చర్యల్లో ఏదైనా లోపముంటే నన్ను క్షమించండి అని అన్నాడు. దానికి శివుడు తప్పకుండా క్షమిస్తాను అని చెప్పి అక్కడున్న వాళ్లను తన చేతులతో దీవెనగా తాకాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.
ఆ క్షణం నుంచి అన్ని లోకాల్లో శివుణ్ణి లింగ రూపంలో పూజించడం మొదలు పెట్టారు. సో సమరైజ్ చేసి మొదటి నుంచి ఆఖరి వరకు జరిగిన ఘట్టాలు గమనిస్తే రూపం లేని ఒక సుప్రీం కాన్షియస్నెస్ సదాశివుడిగా వ్యక్తమయ్యి శక్తి విష్ణు బ్రహ్మ రుద్ర ఇలాంటి ఎన్నో రూపాలను సృష్టించి వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పి ఆ పరమాత్మ గురించి వివరించే వేద జ్ఞానాన్ని అందించి ప్రతి జీవాత్మ అదే వేదాల ద్వారా పరమాత్మను తెలుసుకుని తిరిగి తన దగ్గరకు చేరుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత రుద్రుడు సృష్టిని అంతం చెయ్యాలి. ఇది ఒక సైకిల్లా నడుస్తుంది. ఇదే శివతత్వం. దీన్నే రుద్రాభిషేకంలో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమో నమః అనే మాటగా చెప్తారు. ఈ సెంటెన్స్ డీటెయిల్ గా అర్థం అవ్వాలంటే శివతత్వంపై చేసిన ప్రీవియస్ వీడియో చూడండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను మీ లైఫ్ ఫోరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.